ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాం అనమాట సింగపూర్లో. సో ఇదే మా అపార్ట్మెంటు, మా ఫ్లాట్ వచ్చి ఇటు సైడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా బయటికి వెళ్ళి ఈరోజు షాపింగ్ కానీ ఇంకా ఏంటంటే పర్ప ఒకటి కొనాలని వెళ్తున్నాం. మ్యాట్రసెస్ ఎలా ఉండిద్దో కూడా ఇక్కడ చూపిస్తాను. సో ఇదైతే మా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేది ఇలా ఉండిద్ది. సో బయటకు వచ్చిన తర్వాత మా బ్లాక్ నుంచి బయటకు వస్తాం అనమాట. సో ఇటు వెళ్తే ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అనమాట, ఇక్కడ అంతా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇవన్నీ. సో అటు సైడ్ ఇంకొకటి ఉండిద్ది, అక్కడ ఇంకొకటి ఉండిద్ది, మొత్తం మూడు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇది చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అనమాట, నేను అదొకటి వీడియోలో కూడా చూపించాను. సో ఇక్కడ ఇది మొత్తం మా బ్లాక్ కిందకు వచ్చింది. సో అటు వెళ్తే ఇంకో బ్లాక్ వచ్చింది అనమాట, అటు సైడ్ కూడా ఒక పూల్. ఇది మా అపార్ట్మెంట్లో, ఇవేమో పార్సిల్స్ వస్తే ఇక్కడ వేస్తారు, ఇవేమో పక్కనేమో సిప్స్ అవి కావాలంటే అవి ఉంటాయి అనమాట. సిప్స్ అవి కావాలంటే మిషన్ అది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూల్ డ్రింక్స్ అనమాట, ఇది కూల్ డ్రింక్స్ది. ఇదేమో ఇక్కడ ఇది కానొచ్చేది ఐస్ క్రీమ్స్ అనమాట, ఐస్ క్రీమ్స్ కావాలంటే ఐస్ క్రీమ్స్ తీసుకోవచ్చు. సో ఇదైతే వెయిటింగ్ కావాలన్నమాట, ఇక్కడ వెయిటింగ్ చేయొచ్చు ఎవరన్నా వచ్చి. ఇది అపార్ట్మెంట్లో బయట ఓపెన్ గేట్ అనమాట. ఇక్కడ బయట గేట్కి వెళ్ళాలంటే మనం మెయిన్ గేట్కి ఇటు నుంచి వెళ్ళాలి. పైన చూశారు కదా ఎట్లా ఉందో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గేట్ వచ్చి అట్లా ఉండిద్ది అనమాట. సో అటు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే అపార్ట్మెంట్ బయటకు వచ్చాను. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉండిద్ది. సో అంటే నేను వెళ్ళాల్సిన బస్ స్టాప్ అటు సైడ్ వెళ్ళి ఎక్కాలన్నమాట, మేము వెళ్ళాల్సింది. సో మా ఇక్కడ రోడ్లు మొత్తం ఇలా ఉంటాయి అనమాట మా వీధిలో. సో ఇక్కడ ఈ పక్కన ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి పెద్ద పెద్ద ఇవి కట్టారనమాట గోడలు, అంటే బయటికి రాకుండా డస్ట్ పడకుండా ఉండటానికి. సో ఇది మా బజారు. ఇక్కడ ఇంకో బస్ స్టాప్ ఉండిద్ది. సో ఇక్కడ వెళ్తున్నారు కదా, కొంచెం ముందుకెళ్తే అదో బస్ స్టాప్ ఉండిద్ది. ఇంకొంచెం ముందుకెళ్ళాలన్నమాట నేను బస్ స్టాప్కి వెళ్ళాలంటే. సో ఇక్కడ మా ఎదురు అపార్ట్మెంట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట మా వీధిలో సింగపూర్లో. ఇవి మా ఎదురు అపార్ట్మెంట్స్. ఇది ఒకటి చూశారు కదా బయట ఎట్లా ఉందో, అంతా కూడా ఇక్కడ ముందు పార్క్ కానీ అక్కడ పైన ఆ గేట్ దగ్గర అదంతా కూడా ఎలా ఉందో చూడండి. సో ఇది ఒక అపార్ట్మెంట్, మేము ఎక్కాల్సిన బస్ అది అనమాట. సో వెళ్తుంది కదా ఇంకో బస్ వచ్చింది, అదే నెంబర్ బస్సు. ఇక్కడ ఉంది బస్ స్టాప్. సో ఆ బస్ స్టాప్ ఇక్కడ ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్కి ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. సో ఇది అపార్ట్మెంట్ ఉంది కదా, దీని బస్ స్టాప్ ఇది. సో ఎదురుగా చూసుకున్నట్లయితే ఇంకో బస్ స్టాప్ ఉంటుంది, అటు నుంచి వచ్చేది, ఇటు నుంచి వెళ్ళేది ఈ బస్ స్టాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్కి కూడా ఒక బస్ స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఈ రెంట్ సైకిల్ అనమాట, మనం కార్డ్ స్వైప్ చేసి ఈ సైకిల్ తీసుకున్నాం. బస్ వస్తుంది, ఈ బస్ మేము ఎక్కాల్సింది. ఇప్పుడే బస్ అయితే ఈ బస్ నుంచి దిగాము, ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఈ సైడ్ ఈ మొత్తం ఏంటంటే సైకిల్ అనమాట, ఇక్కడ సైకిల్ స్టాండ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది లోకల్ బస్ స్టాప్ అనమాట, అంటే మన దగ్గర బస్ స్టాప్లు ఉంటాయి కదా అక్కడక్కడ. సో ఇది ట్యాంపనిస్ అనే ఏరియా, ఇదికి ఈ ట్యాంపనిస్కి ఇది బస్ స్టాప్ అనమాట. ఇది మొత్తం చూడవచ్చు ఎట్లా ఉండిద్దో బస్ స్టాప్ అనేది. ఇక్కడ మొత్తం కూడా క్యూలో వెళ్ళాలి. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ అనమాట, అంటే ఫుడ్ ఏదైనా కావాలంటే వీటి దగ్గర తీసుకోవచ్చు బస్ స్టాప్లో. సో ఎవరన్నా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఇలాంటి ఆటలో తీసుకుంటారు. సో ఇక్కడ ఇటు సైడ్ కొన్ని బస్సులు వచ్చాగా ఉంటాయి, ప్లస్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా కొన్ని బస్సులు ఉంటాయి అనమాట, ఎట్లా ఉండిద్ది బస్ స్టాప్ మొత్తం. సో ఇవి ఎట్లా ఉంది, ఇది బస్ స్టాప్. సో ఇప్పుడే మేము క్యూలోకి వెళ్తున్నాం అనమాట, అంటే బస్ ఎక్కాలంటే ఇట్లా క్యూలో ఉండాలి. సో ఈ క్యూలోకి వెళ్ళి అక్కడ నిలబడితే బస్ వచ్చింది. సో మా బస్ అయితే దీంట్లో వచ్చింది అనమాట. సో అందుకోసం చూస్తున్నాం. సో ఇటు మొత్తం కూడా బస్సులు ఉంటాయి. సో బస్సులన్నీ వస్తున్నాయి కదా, ఇది ఒక సైడ్ అనమాట. ఎదురుకు అనొచ్చేది అది సాఫ్ట్వేర్ బస్ అయితే వస్తుంది అనమాట, అదే 296. మేము వెళ్ళాల్సింది ఆ బస్ అయితే ఎక్కేళ్ళాలి. ఇక్కడే ఆ బస్ ఎక్కుతాం నేను ఇప్పుడు వెళ్ళి, అందరూ కూడా క్యూలో నిలబడి వెళ్తున్నారు. ఇప్పుడైతే ఐకాకి వచ్చాం అనమాట, ఇది ఐకా షోరూము. సో ఇంటికి ఏదైనా కావాలన్నా కానీ ఇక్కడే కొనుక్కుంటారు అంతా కూడా. ఇది మొత్తం పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు మేము వచ్చిన బస్ అయితే ఇదే అనమాట, ఇది ఐకాలో. ఇక్కడ ఏంటంటే ఏదన్నా కూల్ డ్రింక్ కావాలంటే అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మొత్తం కూడా పార్కింగ్ అనమాట, ఇది పార్కింగ్ ఏరియా ఐకా మొత్తం పార్కింగ్ ఏరియా. ఇప్పుడే ఐకా షోరూమ్ పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ అయితే ఇట్లా ఉంటాయి, పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల మొత్తం ఐకాది. ఐకా బయట అనమాట. సో బయట చూసుకున్నట్లయితే కొంత వేరే జెయింట్ మార్కెట్లో అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇటు సైడ్ మొత్తం. ఇప్పుడే ఐకాకి వచ్చాము. సో ఇక్కడ అయితే అన్ని హోమ్స్ సంబంధించిన ఫర్నిచర్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా టేబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం కూడా టేబుల్స్ అనమాట, ఇంట్లోకి కావాల్సిన డైనింగ్ టేబుల్స్ మొత్తం కూడా ఇక్కడ. ఇది ప్లేట్లు పెట్టుకునేది అనమాట. సో ఇది $3.5 ఉంది, అంటే 200 పడుద్ది అనమాట ఊరికి. ఇది ప్లేట్లు కాకుండా ఊరికి ఆ ప్లేట్లు పెట్టుకుని. సో
ఈ డస్ట్బిన్లు ఏ కలర్ కాగలరు అనమాట, అంటే ఇవి పేపర్ వేయటానికి ఇది, ప్లాస్టిక్ వేయటానికి ఇది, అదర్స్ మొత్తం దీనికి వేస్తారనమాట. సింగపూర్ మొత్తం కూడా ఇలాంటి డస్ట్బిన్లు ఇవి అంతా ఓవెన్స్. ఇక్కడ సింగపూర్ మొత్తం కూడా ఇలాంటి ఓవెన్స్ యూజ్ చేస్తారు. ఇవి ఏంటంటే ఎలక్ట్రికల్ స్టవ్లు అనమాట. సో సింగపూర్ మొత్తం కూడా ఇలాంటివి యూజ్ చేస్తారు, గ్యాస్ యూజ్ చేయరు ఎక్కువ. ఇవన్నీ కూడా హోమ్ డిజైన్స్ అనమాట, చిన్న చిన్న హోమ్ డిజైన్స్. హోమ్ డిజైన్స్ ఎలా ఉంది అనేది సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా ఎలా ఉండే ఫైన్ లైట్స్ కానీ, కింద బెడ్స్, ఇవంతా ఒక బెడ్రూమ్ డిజైన్ అనమాట. బెడ్రూమ్ డిజైన్ చేసుకోవాలంటే ఇట్లా చూసి ఇంకొక బెడ్రూమ్ డిజైన్, మనకి ఏదైనా లైట్స్ అంటే పైన లైట్స్ కానీ అద్దాలు అట్లా కావాలనుకున్నా కానీ ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బెడ్స్ ఉంటాయి. సో ఇవి బెడ్స్ అనమాట. సో బెడ్స్ అయితే $200 ఉంది, అంటే మ్యాట్రసెస్ అంటే 12,000-13,000 ఉంది అనమాట. ఇవన్నీ కూడా అవే. సో ఇది అయితే $600 ఉంది, అంటే 40,000 ఉండిద్ది అనమాట ఈ పరుపు వచ్చి. సో అవి ఇదొక రకము, ఇదొక రకము, డిఫరెంట్ కలర్స్ వచ్చి. ఇవి కొన్ని రకాల మ్యాట్రసెస్ అనమాట. ఇవన్నీ చూసుకోవచ్చు, అంటే మంచాలు ఉన్నాయి, అదేవిధంగా మ్యాట్రసెస్ కూడా చూసుకోవచ్చు, మనకు కావాల్సింది తీసుకోవచ్చు. సో ఈ బెడ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. దీని వాల్యూ వచ్చేసి $500 ఉందన్నమాట. $500 అంటే 35,000 దాకా పడిద్ది ఇది. ఈ పరుపు, ఇది పరుపు ఒకటే, మంచం కూడా కాదు, ఓన్లీ పరుపే అనమాట. ఇవి చిన్న సైజు అనమాట. ఇవి అంటే ఒకరు కొనుక్కోవాలనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. ఇది $110 ఉంది, అంటే సుమారు 7,000 ఉంటుంది అనమాట. ఇది అంటే మన కింద మన ఇండియాలో చిన్న చిన్న పరుపులు ఉంటాయి కదా, అలాంటి టైప్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా అవే. ఈ లైట్లు ఇవన్నీ దీంట్లో ఇవి వచ్చే వాళ్ళకి $80 ఉంది, $79, అంటే 5,000 పడుద్ది ఈ దిండు వచ్చి. ఒక్కొక్క దిండు ఇది 5,000 దాకా పడుద్ది. ఇవన్నీ దిండ్లు అనమాట. ఇక్కడ ఇది